ఇది జ్యోతి ఇదే ఆత్మ జ్యోతి దీనికి ఆద్యంతాలు చావు పుట్టుకలు లేవు కానీ పుట్టిన ప్రతి జీవికి చావు ఉన్నది అలాగే చనిపోయిన ప్రతి జీవికి మరలా పుట్టుక ఉన్నది అఖిలమైన ఆత్మ వేరే వేరే దేహాలను తొడుక్కొని మరలా మరలా పుడుతూ ఉంటుంది ఇది మన అందరి నమ్మకం అయినా మనలో చాలా మందికి మనం ఎన్నెన్ని జన్మలెత్తామో ఏ ఏ ఆశలు అనుబంధాలు పెంచుకున్నామో తెలియదు అలా తెలిసిన వాళ్ళు నూటికి కోటికి ఏ ఒక్కరో ఉంటారు అదే పూర్వజన్మ జ్ఞానం అలాంటి పూర్వజన్మ జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి జీవిత గాథే బాబు మూవీస్ వారు నిర్మించిన మోగ మనసులు ఇందులో నాగేశ్వరరావు సావిత్రి జమున ఇంకా ఈనాడు గోపీనాథ్ రాధాదేవి ఇరువురు బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడంతో పాటు వారి వివాహం కూడా మన కాలేజీలోనే మన ఆధ్వర్యాన జరగడం చాలా ముదావహం రాధా గోపీల జీవితం ఒక ప్రణయ కావ్యం ఒక అనురాగ స్రవంతి అది కాలానికి కట్టుబడలేదు కొత్త దంపతులు శృంగార యాత్ర వెళ్తున్నారు ఆపకండి ఈ నవ దంపతులకు దీర్ఘాయు ఆరోగ్యశ్రీలను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వీరిని ఇప్పుడు మనం హనీమూన్ అంటే శృంగార యాత్రకు పంపుతున్నాం बंधने नाटी दो ये नाटु तो नवेसी मुड़ेसी नो की नाटी बंधने नाटी दो ये नाटु तो नवेसी मुड़ेसी नो की नाटी बंधने नाटी दो Thank you.
తలువల పండి వేసింది తొలివల పులచి ముక్కులు తిలికింది ఈ నాటి ఈ బంధమే నాటిదో ఏ నాడు తన వేసింది ఈ నాటి ఈ బంధమే నాటిదో నిజతలు చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం నిజతలు చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం అనుభవించి దినం దినం పరవశించన ఈనాటి ఈ గంట ఏ నాటిదో ఏ నాడు తన వేసి ముడి వేసినో ఈనాటి ఈ గంట ఏ నాటిదో ఎవరు పిలిచారనో ఏమి చూడాలనో చెప్పండి ఊరు పిండి గోదావరి గోదావరి చలికాని సరసలో సరికొత్త వధువులు చలికాని సరసలో సరికొత్త వధువులు తొలినాటి భావాలు తెలుసుకోవాలని ఉప్పొంగి ఉరికింది గోదావరి ఈనాటి లాజ్ ఆపు ఆపు నీకు చెప్పండి ఆపు ఏమిటండి ఏమిటది ఎందుకు రావకపోతున్నారు రాధ లాజ్ ఆపమని ముందు ఆపమని లేకపోతే మనం మునిగిపోతాం అక్కడ పెద్ద పెద్ద సుడిగుండా ఉంది ఆపమని రాధ ఆపమని నీకే చెప్పండి నీకే ఎప్పటి సంగతి బాబు ఎవరు చెప్పేది ఎప్పుడో నా చిన్నతనం అన్నమాట ఇప్పుడు ఎడ బాబు సుడిగుండాలో మునిగిపోవడం ఎంతో మారిపోనదే గోదావరి మీద ఆనకట్లు కట్టినారుగా నావలు పోయి లాంచీలు వచ్చినాయి ఎందుకు బాబు తడిచిపోతుంటారు నీకే చెప్పేది రప్పుతావా లేదా ఏమిటి నన్ను నా రాధను ఈ గోదావరిలో ముత్తాలు గుర్తుతావా రాధ రాధ నువ్వైనా చెప్పు అప్పమని అప్పమని రాధ పోనీలే బాబు చెప్పు లాంచీని వెనక్కి చెప్పు అంటగలండి ఏమిటండి ఏమిటి అలా చూస్తున్నారు ఇక్కడ జమీందారు గారి భవంతులు ఆ భవంతులు అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు Thank you.
దయ్యాల పంపల మనుషుల కోసం వెతుకుతుంటా నేను తాత నేను గోపిని గోపివా ఏ గోపి ఆ నామ నడిపే గోపిని నా నామ మీదగా రోజు అమ్మాయి గారిని రేవు దాటించేవాణ్ణి ఎందుకు తాత నవ్వుతావు బాలే ఓడివా నువ్వు గోపివా ఏ నాతో ఎలా కోలం ఆడుతుంటావా కాకుంటే ఆ గోపి ఏంటి ఇంకా బతుకుండడం ఏంటి ఎప్పుడో పోయాడుగా లేదు లేదు నేను బతికే ఉన్నాను నేను నేనే గోపిని మరీ దూరంగా ఉందా నువ్వెంత నీ వయసు ఎంత నేనే అప్పటికి పుట్టలేదే నాకే ఇవన్నీ తెలవే ఆళ్ళు జీళ్ళు చెప్పుకుంటా ఉంటే ఎనడం తప్ప నేనప్పుడు అప్పుడు ఏదో మర్చిపోయాను ఇప్పుడు చెప్పు అమ్మాయి గారు ఎక్కడ ఏమిటండి ఏమిటిదంతా చెప్పు తాత అమ్మాయి గారు ఎక్కడ ఇంకెక్కడ అమ్మాయి గారు బాబు అప్పుడే గోదాతో కలిసిపోయారంట గోదావరిలో కలిసిపోయారు మరి పెదబాబు గారు అంటే ఆ నాన్నగోరా ఆ అమ్మాయి గోరు పోయిన వారం తిరిగి తిరక ముందే ఆ బెంగతో ఆయన కూడా పోయారంట ఆ తర్వాత నెల తిరగకుండానే అమ్మాయి గోరు దెయ్యమయ్యి పంపలో తిరుగుతుండారని పుకారు పుట్టించారు దెయ్యమా అమ్మాయి గారు మా అమ్మాయి గారు దెయ్యమయ్యారట ఎవరు ఇంకెవరు బాబు ఆ అమ్మ సవితల్లి రమాదేవమ్మ మేనమావ రాజేంద్రయ్య ఆ తల్లి బంగారు తల్లి అంట బాబా ఆ దేవత దెయ్యం అవుద్దా ఎంత అర్ధంతరంగా ఎంత అర్ధాయుసును పోతే మాత్రం ఆ తల్లి దెయ్యం అవుద్దా బాబు అదంతా ఆస్తి చుట్టూ పోవడానికి వేసిన ఎత్తు బాబు అంతా అమ్మేసి ఆళ్ళెళ్ళారు ఈ భవంతి మాత్రం దెయ్యాల పంపను ఎవరు పాలన ఇంకో అమ్మాయి ఆ మేక తొలుకునే అమ్మాయి గౌరా బాబు గౌరీ ఏమైంది బాబు ఉందా గౌరీ ఉందా ఎక్కడుంది ఎలా ఉంది పాపం ఆ పిల్ల బతుకు మరీ అన్యాయం అయిపోయింది ఆ రోజు రాధమ్మని గోపిని కాపాడాలని ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆడదీశ అయిన పని చేసింది బాబు ఏం చేసింది తాత తన జీవితాన్ని ఆ రాజేంద్రయ్యకు బలిచ్చింది ఆ దుర్మార్గుడు చివరిదాకా ఏలుకుంటానని దాన్ని మోసం చేశాను నెలదెరగకుండా దాన్ని వదిలిపెట్టి తన దాన్ని తాను పోయాను పాపం దాంతో అది పిచ్చిదైపోయి ఆ పిల్ల ఎట్టాటిదో ఎంత నిప్పులాటిదో తెలిసిన ఊళ్ళో ఓళ్ళే చెడిన ముండని తిట్టారు దాని మీద రాళ్ళు రూపారు అట్టాగే గోపి గోపి అనుకుంటాం మొన్న మొన్నటిదాకా ఈదులమ్మడి తిరుగుతానే ఉండే గౌరీ పాపం ఆ మనిషిలో ఇంకా ఎక్కడ ప్రాణం కొట్టుకాడుతుందో ఎందుకుందో ఇయ్యాలో రేపు అది రాలిపోద్ది తాత ఇప్పుడు ఆ గౌరీ ఎక్కడుంది అదిగో బాబు ఆ గోదారొడ్డున గోపి రాధమ్మలకు రెండు సమాధులు కట్టించారుగా ఎప్పుడు ఆ సమాధుల కాడే పడి ఉంటది బాబు నీ చేతుల్లోనే సస్తానన్న ఆ మాట నిలుపుకోవాలని ఎంతకాలం కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకొని నీ కోసం కాసు కూసున్నా నువ్వేమో రావు దేవుడేమో రోజు నన్ను రామంటున్నాడు నేను రానని మొండికేశా ఇంకెంతకాలం దేవుడితో సావుతో పోరాడగలను నా వల్ల కాదురా నాలో సత్తువు కూడా లేదు ఇదే ఆఖరి రోజు గొప్పి నీ చేతుల్లో సద్దామన్న కోరిక తీరకుండానే నా పంతను నెగ్గించుకోలేక ఓడిపోయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నా వచ్చా నీకోసం వచ్చా నిన్ను గెలిపించడానికి నీ పంతో నెగ్గించడానికి వచ్చా గౌరీ గౌరీ
గోపి నీ గోపి గౌరీ చిన్నప్పుడు ఎలా ఉంది ఇలా పూచిన అడవి పువ్వులా నవ్వుతూ లేని పిల్లల కింతుతూ అడ్డు ఆపు లేని జలపాతంలా తూకుతూ పసిబిడ్డల అలరి చేస్తూ పాటలు పాడుతూ ఎలా ఉంటే రాత చూడు మన గౌరికి చూడు చూడు రాత